లార్డ్ దేవునికి స్తోత్రం. ప్రభు యొక్క ఘనమైన నామమున మీ అందరికి శుభాభివందనాలు. ప్రతిదినము అనుదినము పౌల సందేశము ప్రోగ్రాంలో ఆత్మీయ అనుదిన ఆత్మీయ ఆహారాన్ని చూస్తూ ఆత్మీయంగా మేలు పొందుకొనుచున్నారని మేము నమ్ముచున్నాం. ఈరోజు ఆత్మీయ ఆహారాన్ని ఒక వాక్యానికి జ్ఞాపకం చేసుకుందాం. సమూయేలు 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయం 6-7 వచనాలు ధ్యానం చేద్దాం. ఐగుప్తులో నుండి నేను ఇజ్రాయేలును రప్పించిన నాటి నుండి నేటి వరకు మందిరములో నివసింపక డేరాలోను గుడారంలోను నివసించుచు సంచరించి తిని. యెఫనియా గ్రంథము 5:16 వచనంలో చూసినట్లయితే నేను మీ మధ్య సంచరించదను అంటున్నారు. ప్రకటన గ్రంథంలో 2:2 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు అని ఉంది. కాబట్టి మన ప్రభు సంచరించే దేవుడు, అనగా మన మధ్య తిరిగే దేవుడు, మన మధ్య నడిచే దేవుడు, మన మధ్య ఉండే దేవుడు. ఇలాంటి గొప్ప దేవుడు ఆయన సంచరిస్తే కలిగే ఆశీర్వాదాన్ని ఒక్క ఆశీర్వాదాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. దావీదు యొద్దకు నాతాను ప్రవక్త వచ్చి దేవుడు మాట్లాడుతున్నాడు, దావీదా నేను ఐగుప్తులో నుండి మీ పితరులను తీసుకొచ్చిన నాటి నుండి నీవు రాజు అయినంత వరకు నేను మీ మధ్యన నివసింపక, అంటే మందిరంలోనే మాత్రం నివసింపక, డేరాలోను గుడారంలో నివసించుచూ సంచరించి తిని. మందిరంలోనే నేను ఎప్పుడూ నివసించడం కాదు, కానీ మందిరంలోను మరియు డేరాలోను అలాగే మరి గుడారాలలో నేను నివసించాను సంచరించాను అంటున్నాను. ఆత్మీయ సహోదరి సహోదరు, నీవు దేవుని యొక్క అడుగుజాడల్లో కనుక నడవగలిగినట్లయితే, నీ కుటుంబము దేవుని యొక్క కుటుంబంగా ఉన్నట్లయితే, దేవుడు అంటున్నాడు మందిరంలోనే మాత్రం నివాసం చేసి సంచరించే దేవుని కాదు, కానీ గుడారంలోనూ డేరాలోనూ నివాసం చేస్తాను సంచరిస్తానంటున్నాడు. సంచరించి ఏం చేస్తా అంటున్నాడు చూసుకున్నట్లయితే 7వ వచనం ఇజ్రాయేలుతో కూడా నేను సంచరించిన కాలమంతయు నా జనులను పోషించుడని నేను ఆజ్ఞాపించిన. చూసారా, అప్పటి నుండి ఇప్పటి వరకు ఆయన సంచరించినంత కాలంలో చూస్తూ ఊరుకోల, ఆయన సంచరించినంత కాలంలో మౌనంగా ఉండాల. సంచరించడమే కాదు, కానీ ఆ ప్రజలకు కావలసిన పోషణయు పోషణ ఆధారమును ఇచ్చి నడిపించినట్టుగా వాక్యం మనకు కనపడుతుంది. అవును, ఆయన ఇజ్రాయేల్ ప్రజలు అరణ్యంలో ఉన్నప్పుడు అగ్నిస్తంభంలో మేఘస్తంభంలో వారి మధ్య సంచారం చేశారు. ఆయన కనానుకు వస్తే మంచి పలుతెరలు ప్రవహించి ఆ దేశంలో చక్కని వ్యవసాయ పంటను వృద్ధిపరిచాడు. ఆ ప్రకారము 15 మంది న్యాయాధిపతులు ఉన్న కాలంలో వారిని నడిపించాడు, పోషింపజేశాడు. సౌలు కాలం నడిపించాడు, పోషింపజేశాడు. దావీదు కాలం వచ్చే వరకు నేను అప్పటి నుండి ఇప్పటి వరకు నేను మిమ్మల్ని సంచరిస్తూ మీ మధ్యలో ఉంటూ, ఇంటిలో ఉంటూ, గుడారంలో ఉంటూ, పాలెంలో ఉంటూ నేను మిమ్మల్ని పోషించాను అంటున్నాడు. అవును, మన ప్రభు సంచారం చేస్తున్నాడు అంటే పోషించే దేవుడు. ఆయన మన మధ్య సంచరిస్తే పోషణ పోషించి నడిపించే దేవుడుగా ఉన్నాడు. అవును, 40 సంవత్సరాలు నడిపించాడు, న్యాయాధిపతుల కాలం నడిపించాడు, పోషించాడు. నిజమే, మొదటి రాజు సౌలు మొదలుకొని దావీదు వరకు ఆయన పోషించాడు. నిజమే, ఇన్నోటి దినాల్లో చూసుకున్నట్లయితే భార్య భర్తతో ప్రమాణాలు చేస్తుంటారు, పిల్లలు తల్లిదండ్రులతో ప్రమాణాలు చేస్తుంటారు, నేను నీతో నివాసం చేస్తాను కడవరకు ఉంటానంటారు. కానీ మాట్లాడిన కొద్ది రోజులకనే ఎడమొహం పెడమొహంగా ఉంటారు. కానీ ప్రభు వారు వాగ్దానం ఇచ్చిన వాడు నమ్మదగిన దేవుడు. ఆయన సంచరిస్తానంటే సంచరించే దేవుడు, పోషిస్తానంటే పోషించే దేవుడు. అవును, సంచరించి ఏం చేశాడంటే పోషించాడు. ఎలా పోషించాడు ఆయన విధానం ఒకసారి చూసుకున్నట్లయితే ద్వితీయోపదేశకాండము 32:10 వచనం చూసుకున్నట్లయితే అరణ్య ప్రదేశంలోను భీకర ధ్వనిగల పాడైన ఎడారిలోను కనుగొని ఆవరించి పరామర్శించి. చూసారా, అరణ్యాల్లోను భీకర ధ్వనిగల ప్రదేశాల్లో కూడా కనుగొని పోషించి పరామర్శించి ఆవరించి తను కనుపాప వలె వారిని కాపాడి. అంత మాత్రమే కాదు, పక్షిరాజు తన గుడును రేపి తన పిల్లలను అల్లాడించుచు పైన రెక్కలు చాపుకొని వాటిని పట్టుకుని రెక్కల మీద వాటిని మోయినట్లు, అలా ప్రభు అప్పటి నుండి ఇప్పటి వరకు పోషించాడు, కాపుదలనిచ్చాడు, ఆవరించాడు, కనుపాప వలె కాపాడాడు. ఆయన పోషణ
విధానం అలా ఉంటుంది. ఆయన మన మధ్య సంచరిస్తే మనకు కావాల్సిన అన్నిటిని ఆయన పోషణము పోషించి నడిపించే దేవుడిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. యాకోబు తన యొక్క జీవితంలో చక్కటి మాట తెలియపరుస్తున్నాడు. యాకోబు చివరి కాలం వచ్చేసరికి యాకోబు ఆదికాండము 48:16-15 చూసుకుంటే, నేను పుట్టినది మొదలుకొని నేటి వరకు ఎవడు నన్ను పోషించెనో ఆ దేవుడు సమస్తమైన కీడు నుండి నన్ను తప్పించాడు. చూసారా, నేను పుట్టినది మొదలుకొని ఇప్పటి వరకు నన్ను ఎవరు పోషించారు? ఆ దేవుడే. చాలా సందర్భాలు నా కష్టార్జితం, నేను పోషిస్తున్నాను, నేను తప్ప ఎవడు పోషిస్తాడని అంటూ ఉంటారు. కానీ ఆయన వారికి ఆరోగ్యం ఇస్తేనేగా, ఆయన వారికి శక్తిని ఇస్తేనే కదా వృత్తైనా ఉద్యోగమైనా పొలం పని చేసి సంపాదించేది. కాబట్టి మనుషులు అనుకుంటారు నా సొంతము అనుకుంటారు. కానీ ప్రభు చెప్తున్నాడు, యాకోబు చెప్తున్నాడు, ఆయనే నేను పుట్టిన మొదలు ఇప్పటి వరకు నన్ను పోషించాడు, నన్ను నడిపించాడు, సమస్త కీడు నుండి తప్పించాడు అంటున్నాడు. అవును, మన ప్రభువు మనలను పోషించే వాడు. ఆయన సంచరించేది ఎందుకంటే పోషించే దేవుడు. నిజమే, అన్నాడు కరువు వచ్చినప్పుడు ఏలియాని పోషింపు చేయలేదా? సరే ప్రతి కుటుంబాన్ని ఏలియాతో పాటు పోషింపు చేయలేదా? వారిని పోషించిన దేవుడు నిన్ను నన్ను పోషిస్తున్నాడు. 2021కి మనం ప్రభు తోడుకొచ్చాడు అంటే క్షేమంగా 2021లో కూడా ఇప్పటి వరకు పోషించిన దేవుడు రాబోయే దినాల్లో కూడా మన కుటుంబాలను పోషించే దేవుడు. అపొస్తలుడైన పౌలు గారు కూడా చక్కటి మాట అంటున్నాడు, వెంబడించిన బండ ఒకే పానీయమును ఒకే ఆహారాన్ని భుజించాము, మమ్మల్ని వెంబడించింది, మమ్మల్ని మా మధ్య సంచరించింది, నడిచింది ఆ బండ, ఆ బండే క్రీస్తు అంటున్నాడు. సంచరించే దేవుడు, పోషించే దేవుడు. కావలసిన ఆనాడు ఇజ్రాయేల్ ప్రజలకు కావలసిన ఆహారాన్ని, ఇజ్రాయేల్ ప్రజలకు కావలసిన మాంసాహారాన్ని ఇచ్చి పోషించి కొరత లేకుండా వారికి ఇచ్చాడు. నాడు వారికి ఇచ్చిన దేవుడు మనకి కొరత లేకుండా ఇవ్వగలిగిన సామర్థ్యం కలిగిన దేవుడు. కాబట్టి మన మధ్యన సంచారం చేస్తాడు. అక్కడ మాట్లాడుతూ అంటారు 2 సమూయేలు 7:6, నేను నా కొరకు మందిరం కట్టమని నేను అడిగానా? నేను మీరు ఎక్కడుంటే అక్కడ నేను ఉన్నా కదా. గుడారంలో ఉంటే గుడారం, డేరాలో ఉంటే డేరా, మందిరంలో ఉంటే మందిరం, నేను ఉన్నాను కదా, నేను సంచరించాను, మీ మధ్య నివాసం చేశాను. అవును, మన ప్రభు సంచరించే దేవుడు. మన మధ్య సంచరిస్తే పోషించే దేవుడు. ఆయన చూస్తూ ఊరుకునేవాడు కాదు. ఆర్థిక ఇబ్బందుల నుంచి విడిపించి వారి కుటుంబాలను, వారి బిడ్డలను, పిల్ల పిల్లలను పోషించే దేవుడు. దేవుడికి స్తోత్రం. దేవుడి యొక్క చిన్న మాటలు దీవించి ఆశించి బలపరిచి దైవపరచును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన. దేవుల తండ్రి, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రం. మాకు ఇవ్వబడిన మాటల ద్వారా ప్రభా, నీవు మా మధ్య నివాసం చేసి సంచరించి పోషించే దేవుడు అని తెలియపరుస్తాడు. కృప్త ఒకసారి జ్ఞాపకం చేసుకోండి, సహాయం తెచ్చండి. మీరే పోషించండి, మా మధ్య సంచరించిన దేవుడు పోషించమని, పోషిస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటూ ప్రభువనే అన్నాడు. నీ ప్రజలను ఎలా నడిపించావో, ఎలా ఆవరించావో, నాడున్న దేవుడు నేడు ఉన్నావు, మమ్మల్ని మాతో పాటు ఏకీవిస్తున్న వారిని కూడా నేను ఆవరించండి, కనుపాపోలే కాపాడండి. అన్నాడు ఇజ్రాయేల్ ప్రజలు ఎలా మోసావో మమ్మల్ని కూడా మోయగలవని ఆయన వాక్యాన్ని తెలియపరచావు. యాకోబు అంటున్నాడు, నేను పుట్టినది మొదలుకొని ఇప్పుడు వరకు నన్ను పోషించిన దేవుడు. అవును, మీరు పోషిస్తే సమస్త కీడు నుండి విడుదల ప్రభు. మీరే విడుదల చేసి రాజ్యానికి వారసులు చేయమని యేసు నామమున పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.